రాష్ట్రంలోని 535,000 దివ్యాంగుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఇటీవలే దివ్యాంగుల పెన్షన్ను సీఎం కేసీఆర్ ప్రభుత్వం 4,000కు పెంచింది. ఇక తాజాగా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచుతామని చెప్పారు సీఎం కేసీఆర్. వచ్చే మార్చి తర్వాత 5,000కు పెంచి ఆ తర్వాత ప్రతి ఏడాదికి 300 పెంచుకుంటూ పోతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దివ్యాంగులకు ఈ మధ్యనే 4,016 రూపాయలకు మనం పెంచుకున్నాం. తెలంగాణ అంతకుముందు 3,000 ఉండేది, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని 4,000 రూపాయలు చేసుకున్నాం. దాన్ని 6,000 రూపాయలకు తీసుకెళ్తాం. వికలాంగుల పెన్షన్ కూడా 4,000 నుంచి మన దగ్గర 535,000 కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఈ 535,000 కుటుంబాలకు ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు 6,000 రూపాయలకు తీసుకెళ్తాం. ఇమీడియట్గా సంవత్సరం మార్చి తర్వాత దాన్ని 5,000 రూపాయలకు చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఒక 300 రూపాయలు పెంచుకుంటూ దాన్ని కూడా క్రమంగా 6,000 రూపీస్ తీసుకెళ్తాం. ఇది కూడా ఒక స్కీమ్, ఆ స్కీమ్లో భాగంగా అక్కడ తీసుకెళ్తాం. అది నేను దివ్యాంగ సోదరులందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను, వాళ్ళు చక్కగా వాళ్ళు బ్రతకను వాళ్ళు బ్రతకవచ్చు.